हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु। ఈ రోజు మనం పాలక్ పన్నీర్ చేసుకుందామండి। చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది। రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి। ముందుగా మన గార్డెన్లో పాలకూర ఉందండి, దాన్ని కోసుకుందాం। చాలా హెల్తీగా ఉంటుంది, చాలా ఎటువంటి పురుగు మందులు వేయకుండా మనం పెంచుకునే ఆకుకూర కాబట్టి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి। చూసారు కదండి, ఎంత చక్కటి మన పాలకూర కోసేసుకున్నాం కదా। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని వాటర్ వేసి వేడి చేసుకుందాం। ఇందులో మనం ముందుగా మనం కోసి పెట్టుకున్న పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని ఈ వాటర్లో వేసి ఒక 2-3 మినిట్స్ నీట్గా కడిగిపెట్టుకున్న పాలకూరని ఒక 2-3 మినిట్స్ వేడినీళ్ళలో వేసి బాయిల్ చేసుకుందాం। ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది। చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుందామండి। ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చల్లార్ చేసుకుని మిక్సీ బట్టి పేస్ట్ చేసుకుందాం। తీసుకున్నాం కదండి, ఇది బాగా చల్లారిపోయింది। ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి దీనిలో వేసి మిక్సీ పట్టుకుని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకుని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుందాం। జీలకర్ర ఫ్రై అయింది కదండి, ఒక కప్పు ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం। అప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి। మనకు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం। ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుంటే పచ్చి వాసన అంతా పోతుంది కదా। ఇప్పుడు ఈ టైంలో మీకు కావాలితే కనుక ఒక 1/2 కప్పు టమాటో ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవచ్చు అండి। నేనైతే వేయడం లేదు, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కొంచెం పులుపుగా తెలుస్తుంది కదా వేసుకుంటే। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, ఆ పాలకూర పేస్ట్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఆ పాలకూర మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర అంతా పేస్ట్ వేసేసుకుని ఇందులో ఒకసారి వేసి కలిపేసేసుకుని లిడ్ పెట్టుకున్నామంటే కనుక చక్కగా ఫ్రై అయిపోతుంది। ఆ ఆయిల్లో ఈ పాలకూర పేస్ట్ అనేది మనకి మగ్గుతుంది, అలాగే ఆయిల్ పైకి తేలుతుంది। ఇప్పుడు దీనిలో 1 స్పూన్ టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుందాం, అలాగే టేస్ట్ సరిపడగా కారం, ఆల్రెడీ 2 పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసాం కదా మనం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి చూసుకుని కారం అనేది వేసుకోవాలి। 1 స్పూన్ కారం, అలాగే పసుపు, అలాగే గరం మసాలా పౌడర్ అండి, ఇక్కడే మీరు యాడ్ చేసేసుకోవచ్చు, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్, అలాగే కస్తూరి మేతి అండి, మెయిన్ ఫ్లేవర్ దీందే, ఇది ఉంటేనే మనకు మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది। 1 స్పూన్ కస్తూరి మేతి తీసిన అలా చేతుల్లో వేసి నలిపి ఆ పొడిని అందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం। ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకుందాం, ఆయిల్ పైకి తెలియే వరకు ఉడికించుకుందాం దీన్ని। చాలా ఈజీ అండి, పాలక్ పన్నీర్ చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది। అలాగే మన గార్డెన్లో ఆకుకూర అయితే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది, బయట పండించే ఆకుకూరలు పురుగు మందులో వేస్తారు కాబట్టి ఈ టేస్ట్కి ఆ టేస్ట్కి చాలా తేడా మనకి క్లియర్గా తెలుస్తుందండి। చూసారు కదండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు దీనిలో దీనికి సరిపడగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుని ఒక కప్పు వాటర్ అనేది వేస్తున్నాను, ఆ మిక్సీ జార్లో మనం పట్టుకున్నది కదా అందులో 1 కప్పు వాటర్ వేసుకుంటే
ఆ పేస్ట్ అంతా కలుస్తుంది కదా, ఆ ఒక కప్పు వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ బటర్ వేసుకుందామండి, ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ లేకపోతే ఒక స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు అనేది సెర్చ్ చేసుకుందామండి. మనకి ఉప్పు సరిపోకపోతే కనుక ఇప్పుడు ఉప్పు యాడ్ చేసేసుకుని తర్వాత పన్నీర్ ముక్కలు అనేవి వేసేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని దానిలో వేసేసుకుందాం. చక్కగా మనకు కావాల్సిన సైజులో పన్నీర్ ముక్కలు అవి కట్ చేసేసుకుని వేసేసుకుందామండి. పన్నీర్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి, చాలా మంది ఫేవరెట్ కర్రీ అండి. పన్నీర్ అంటే చాలా మంది ఇష్టంగా తింటారు కదా, అందులో పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం కూర అనేది, మనకు కావలసినంత లూజ్గా ఉంచుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీరు రోటీ చపాతీలు అయితే ఇలా లూజ్గా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది, రైస్ కూడా అయితే ఇంకా కొంచెం ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే బాగుంటుంది. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అలాగే మెయిన్ దీనిలో ఒక స్పూన్ క్రీమ్ వేసుకున్నారంటే చూడడానికి ఆ కలర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేక వేయట్లేదు, కానీ ఉంటే కనుక ఒక స్పూన్ క్రీమ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. మన కూర రెడీ అయిపోయిందండి, మన సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ అండి. మీరు రోటీ చపాతి రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్, చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.